అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్ని. 12వ తారీఖు నాడు మార్చి నెల నుంచి మనకి 18వ తారీఖు మార్చి వరకు మేష రాశి నుంచి మీన రాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో తెలుసుకుందాం. అలాగే మీకు అనేక కొత్త విషయాలు ప్రతిసారి తెలియజేయడానికి ప్రయత్నిస్తుంటాను. ఈ వారం గ్రహాలన్నీ కూడా అనేక మార్పులకు లోనవుతున్నాయి. సూర్యుడు స్థానాన్ని మార్చి కుంభరాశిలోకి నుంచి మీన రాశికి వెళ్ళడం, శుక్రుడు మీన రాశి నుంచి వృషభ రాశిలోకి మేషరాశిలోకి రావడం, కుజుడు వృషభ రాశి నుంచి మిథున రాశికి వెళ్ళడం, బుధుడు కుంభరాశి నుంచి మీన రాశికి రావడం, ఈ మార్పులన్నీ కూడా 12 రాశుల మీద బాగా ప్రభావాన్ని చూపిస్తాయి. ఇక ఈ వారం గ్రహస్థితి చూసుకుంటే రాహు శుక్ర గ్రహాలు మేషరాశిలో, కుజుడు 14వ తారీఖు వరకు వృషభ రాశి, ఆ తర్వాత 14 నుంచి మిథున రాశిలో ప్రయాణించటం, కేతు తులారాశిలో, సూర్యుడు 16వ తారీఖు నాడు కుంభరాశి నుంచి మీనరాశిలోకి, బుధుడు 17వ తారీఖు నాడు కుంభరాశి నుంచి మీనరాశిలోకి మారడం జరుగుతుంది. చంద్రుని యొక్క స్థితి ఈ వారమంతా కూడా తులా వృశ్చికం ధనుసు మకర రాశిలో ప్రయాణించడం జరుగుతుంది. ఇక తమ తమ జాతకాలని తెలుసుకోవటం, మీ జాతకంలో ఉన్నటువంటి దశ అంతర్దశ ఏమిటి, మీరు పుట్టిన లగ్నం ఏమిటి, నక్షత్రం ఏమిటి, రాశి ఏమిటి, ఇవన్నీ కూడా తెలుసుకోవటం వల్ల అనేక ఉపయోగాలు మీకు జరుగుతాయని నా ఉద్దేశం. కాబట్టి మీరందరూ కూడా మీ జాతకం తెలుసుకోవడానికి కోసం పైన నేను ఇచ్చిన నెంబర్లో నన్ను కాంటాక్ట్ చేయండి. మీతో జాతక విషయం పూర్తిగా మాట్లాడి పరిహారాలు చెప్పి జాతకాన్ని మీకు నేను మెయిల్ చేయడం జరుగుతుంది. మీరందరూ నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ, అది మీ ధర్మంగా భావిస్తారని ఆశిస్తూ, మీ అందరికీ కూడా రాబోయే ఉగాది పండుగ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ జాతకాలు తెలుసుకోవడానికి ఎప్పుడైతే మీరు ప్రయత్నిస్తారో గురుదక్షిణ కూడా ఇవ్వాల్సి ఉంటుందని చెప్పేసి కూడా మీరు గమనించాల్సి ఉంటుంది. వృశ్చిక రాశి వాళ్ళకి 12వ తారీఖు మార్చి నెల 2023 నుంచి 18వ తారీఖు మార్చి నెల 2023 వరకు ఎలా ఉందో చూద్దాం. వృశ్చిక రాశి యొక్క మార్పు 14వ తారీఖు వృషభ రాశి నుంచి మిథున రాశికి కదలడం జరుగుతుంది. 14 వరకు అనేకమైనటువంటి శుభాలు జరుగుతాయి, సంతోషంగా ఆనందంగా గడుపుతారు. కానీ 14 నుంచి కుజుని యొక్క మార్పు వల్ల అనేక ఇబ్బందులు, మానసిక ఇబ్బందులు, చికాకు అన్నీ ఉండే అవకాశాలు వృశ్చిక రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. అష్టమంలోకి కుజుడు రావటం కూడా మంచిది కాదు. ఆరోగ్యపరంగా కూడా జాగ్రత్త తీసుకోవాలి, వాహనాలు అనేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలి, తొందరపాటు పనికిరాదు. గురుస్థితి బాగుండడం వల్ల ధనస్థానం బాగుంది, కుటుంబస్థానం బాగుంది, అనుకున్న సమయానికి డబ్బు వస్తుంది, పిల్లల చదువు బాగుంటుంది, కాబట్టి ఇంట్లో ప్రశాంతత కలిగి ఉంటారు. బంధువుల స్నేహితుల సహకారాలు పెద్దగా లభించదు. కానీ విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇతరత్ర ఇల్లు కొనడానికి చాలా అనుకూలమైన వాతావరణంలోకి ముందుకెళ్తున్నారు. పిల్లల యొక్క చదువు బాగుంటుంది, విదేశాలకు వెళ్ళే పిల్లలకి అనుకూలంగా ఉంది, ప్రయాణాల్లో అనుకూలత ఉంది, తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అష్టమంలోకి గురువు వెళ్ళడం 14వ తారీఖు నుంచి ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళందరూ కూడా రోజు హనుమాన్ చాలీస, సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోవడం చాలా మంచిది. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న ఇబ్బందులు, గొడవలు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి శుక్రుని స్థితి మార్పు వల్ల ఇంట్లో మనశ్శాంతి ఉండే తక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయంలో కూడా వృశ్చిక రాశి వాళ్ళు గమనిస్తూ చాలా జాగ్రత్తగా కుటుంబంలో ప్రశాంతత కోసం ప్రయత్నిస్తుండాలి. అదృష్టం చూసుకుంటే ఈ వారం చాలా బాగుంది, తండ్రి సహకారం బాగుంది, న్యాయంగా ధర్మంగా జీవిస్తారు. ఉద్యోగస్తులందరికీ కూడా ఈ వారం చాలా అనుకూలమైన సమయం కనిపిస్తుంది. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, కొత్త ఉద్యోగంలో అవకాశాలు, ఇంటర్వ్యూలో సక్సెస్లు, ఇవన్నీ చాలా బాగున్నాయి. వ్యాపారం చేసే వాళ్ళందరికీ కూడా ఈ వారం చాలా మంచి వారంగా చెప్పవచ్చు. వ్యాపారంలో అనేక లాభాలతో సంతోషంగా ఆనందంగా గడుపుతారు, ఏమీ ఇబ్బంది లేదు. వృశ్చిక రాశి వాళ్లకు ఖర్చులు కూడా ఈ వారం బాగా తక్కువగానే ఉంటాయి, ఇబ్బంది పడాల్సిన పని లేదు. వృశ్చిక రాశి వాళ్ళందరూ కూడా శ్రీ నరసింహస్వామి కరావలంబన స్వస్థం చదువుకోవడం ఎంతో మేలు కలిగిస్తుంది.